ప్రకాశం జిల్లా ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలెక్టర్ తమీం అన్సారియాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని మంత్రి బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. దీపం పథకం కింద రాష్ట్రంలో కోటి 43 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. దీనికోసం సబ్సిడీ కింద ప్రకాశం జిల్లాలో చెల్లించాల్సిన 41 కోట్లను చెల్లిస్తున్నాం. సిలిండర్ బుక్ చేసుకున్న 48 గంటల్లో రాయితీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని ఎమ్మెల్యే దామరచెర్ల చెప్పారు. ఎస్ పద్మశ్రీ గారు పౌర సరఫరాల అధికారి ప్రకాశం జిల్లా వారిని కూడా కలెక్షన్ ని ఆధార్ కార్డ్ తో లింక్ అప్ చేసుకున్నట్లయితే ఈ రోజు ఇంకా 1 లక్ష మంది ఇది నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంది. వారందరికీ కూడా ఈ సేవలందిస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి 48 గంటల లోపల మీకు మీ అకౌంట్ లోకి ప్రభుత్వం ఇచ్చేటువంటి 850 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి. మీరు ఎప్పటిలాగా గ్యాస్ సిలిండర్ కి డబ్బులు చెల్లిస్తారు. కొంతమంది అంటారు మీరు డబ్బులు ఎందుకు చెల్లిస్తారు, ఉచితంగా మీరు డబ్బులు చెల్లిస్తారు, మీ అకౌంట్ లోకి మాత్రం ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. అది పట్టణంలో అయితే 24 గంటలు, పల్లెటూళ్ళలో అయితే 48 గంటల్లో మీ అకౌంట్ లో డబ్బులు వస్తాయి. ఈ విధానం ద్వారా అందరికీ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి బేస్ ఎన్నికల ముందు 3 సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఒకటి నవంబర్ నుంచి ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో 1 సిలిండరు, ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో 1 సిలిండరు, డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో 1 సిలిండర్. అంటే ఆ 4 నెలల్లో ఎప్పుడు బుక్ చేస్తున్నా 1 సిలిండర్ మాత్రం ఉచితంగా ఇస్తాం. తర్వాత సిలిండర్ మాత్రం మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. మేము 3 సిలిండర్లని 3 స్లాట్స్లో ఇస్తున్నాం. 4 నెలలకు 1 సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం. కొంతమందికి అవి చేయొచ్చు, విమర్శ చేయొచ్చు, 1 సిలిండర్ ఏం సరిపోతుందని. మేము 3 ఇస్తామన్నా 3 ఉంటే కూడా 4 మీద ఆ నెలలో 2 సిలిండర్ మీరు డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది. ఓపెన్ గానే చెప్తాను, ఇటువంటి దాపిరికం లేదు. ఎవరైనా విమర్శలు చేసినా వాస్తవత గ్రహించండి. ఎన్నికల ముందు మేము చెప్పినటువంటి 3 సిలిండర్లు 4 సిలిండర్లకు ఒకటి ఇస్తాం, ఆ మాట ప్రకారం కట్టుబడినాం, అమలు పరుస్తున్నారు కూడా మేము తెలియజేస్తున్నాం.